వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగం ఇప్పిస్తా అని మోసం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు. బీజేపీ వారధి కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. మరిపడ మండల కేంద్రంలో అదుపు తప్పి చేపల లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా. రాజ్భవన్లో గవర్నర్ని కలిసిన మంత్రి సీతక్క. లోక కళ్యాణార్థం మహాశాంతి హోమం చేపట్టిన కుప్పం జనసేన పార్టీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం ఐనవిల్లి లంక గ్రామానికి చెందిన దుర్గప్రసాద్ అనే యువకుడి దగ్గర అదే గ్రామానికి చెందిన తెలుగు యువత ఉపాధ్యక్షులు పులిదిండి అనంత్ శానిటేషన్ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తానని బాధితుడి నుంచి 250,000 రూపాయలు వసూలు చేశాడు. జాబ్ కోసం ఆనందుని కోరగా ఫేక్ లెటర్ సృష్టించి మండల పరిధిలో ఎక్కడ చెత్త కనబడినా ఫోటో తీసి వాట్సాప్లో పెట్టాలని చెప్పగా దీనిపై అనుమానం వచ్చిన డబ్బులు నాకు ఇవ్వమని అడగడంతో ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ఆనంద్పై కోనసీమ కలెక్టరేట్లో గ్రీన్ సెవెల్కు ఫిర్యాదు చేసిన బాధితుడు. ఈ గన్నవరం నియోజకవర్గం ఐనవెల్లి మండలం, మాది ఐనవెల్లి అంక గ్రామం. ఐనవెల్లి మండల తెలుగు యువత ఉపాధ్యక్షులు పులిదిండి ఆనందరావు గారు నాకు కొద్ది రోజుల క్రితం ఉద్యోగం ఏంటనే రీతిలో 150,000 ఒక ఆడావుడు ఫోన్పేకి 50,000 3 యాభైలు కింద ఫోన్పే కొట్టడం అన్నది జరిగింది. నేను కూడా ఆయన మాట గౌరవించి ఫోన్పే అన్నది చేశాను. చేసిన తర్వాత ఒక 50,000 చేతి ఒప్పు కింద ఇచ్చుకున్నాడు. అంతేకాకుండా ఉద్యోగ రీతి జాయిన్ చేసిన తర్వాత నాకు కానీ ఉద్యోగం నచ్చకపోతే నేను ఎంతైతే కట్టాను అంత కూడా తిరిగి ఇప్పించే బాధ్యత నాది అన్న తరుణంలో నేను డబ్బులు కట్టడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగంలో చేరిన తర్వాత ఇది స్వచ్ఛ భారత్ మండల సూపర్వైజర్ అనే ఉద్యోగం కింద తేలింది. అయితే ఈ మండల సూపర్వైజర్ కింద చేరిన తర్వాత ఏ పంచాయతీ దగ్గరికి వెళ్ళకూడదు, ఏ సెక్రటరీని కలకూడదు, నువ్వు పలానా సూపర్వైజర్ అని ఎవరికి చెప్పకూడదు అనే కొన్ని కండిషన్ల తర్వాత పెట్టడంతో నాకు అనుమానం వచ్చి దీన్ని ఇప్పుడే కంటి చూపుతో నిదానించుకొని ఎంక్వైరీ చేసిన తర్వాత దీని నిదానాలు ఏంటో తెలుసుకున్న తర్వాత ముందు తీసుకెళ్తే బాగుంటుందని నేను ఎంక్వైరీ చేయగా ఇది ఫేక్ అని తేలింది. తేలిన తర్వాత డబ్బులు ఇప్పించండి, నాకు ఇది నచ్చలేదనేసి మండల ఉపాధ్యక్షులు పులిదిండి ఆనంద్ గారిని నేను కలగా, ఆయన రేపు ఇప్పిస్తాను ఎల్లుండి ఇప్పిస్తానని 40-45 రోజులు గడపగా చివరికి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నాకు పని లేదు, నీ కర్మ నీది, నాకు పని లేదు అన్నట్టుగా ఇలా ఆయన చేతులు చూపించుకున్నాడు. అందుకు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి నేను అర్జీ పెట్టుకున్నాను. ఇదిగో ఫోన్పేలో నేను డబ్బులు పంపినట్టు ఇది స్క్రీన్ షాట్ తీసి జిరాక్స్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. పక్క ప్రూఫ్లతో నేను ఏదైతే మోసపోయానో నా విధంగా ఎవరో కూడా మోసపోకుండా ఉండాలని కోరుకుంటూ జగిత్యాల జిల్లా కేంద్రంలో వివేకానంద మినీ స్టేడియంలో జగిత్యాల జిల్లా స్థాయి SGF క్రీడా పోటీల సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఒలింపిక్ SGF ఫ్లాగ్ ఆవిష్కరణ చేసి క్రీడలను ప్రారంభించిన ప్రభుత్వ విఫ్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్లను కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అనిల్ గారు వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం. ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రారంభించి వేదికపై ఉన్నటువంటి అతిథులందరికీ
ఇంజనీరింగ్ కూడా ప్రభుత్వ పాఠశాల చెందినటువంటి విద్యార్థినులు. ఈ మార్చ్ మాసంలో మొదటి మండలము పేరుపూర్ మండల్ మాధవసాయి ఇబ్రహీంపట్నం మండల్ మాధవసాయి పెగడపల్లి మండల్ వచ్చిన క్రీడాకారులందరికీ మరియు వ్యాయోపాధ్యాయులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్ ఒకటే విషయం సార్ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. మనది అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ మొదలు గదే అభివృద్ధి చెందుతుంది అని కానీ అభివృద్ధి చెందిందనే పరిస్థితి లేకుండా ఈ క్రీడలను అయితే అభివృద్ధి తగ్గింది అని చెప్పవచ్చు. మరి ఇటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, యువకుడు, రైతు బిడ్డ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి బీసీసీఐ వాళ్ళతో మాట్లాడి ఒక బీసీసీఐ స్టేడియం ఏర్పాటు చేయడానికి నిర్ణయం కావచ్చు. ప్రత్యేకంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఎల్బీ స్టేడియంను ఆటలకే తప్ప ఇంకా రాజకీయాలు కానీ ఇంకా వేరే వేరే కార్యక్రమాలకు ఇవ్వద్దని చెప్పి ఇట్లాంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా సంతోషంగా తెలియజేస్తాను. కూడా నాకు సూచనలు చేసింది తప్పకుండా సూచనలు కూడా పాటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు, మన పెద్ద ఎత్తున క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా మన దేశ స్థాయిలో ఏదైతే ఒలింపిక్స్ సంబంధించిన మెడల్స్ తీసుకొచ్చినటువంటి కొంతమంది క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం తక్షణమే వారికి అన్ని విధాలు కూడా ప్రభుత్వం అండగా ఉన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఈరోజు 18 మండలాలకి వచ్చినటువంటి మా క్రీడాకారులందరూ కూడా మనవి చేసుకుంటున్నా. ఇక్కడ మీ వేదికపై ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజలతో ఎందుకో కూడా ప్రజాప్రతినిధులు ఉండొచ్చు, వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఉండొచ్చు, పార్టీ పరంగా వేరే పార్టీ పరంగా ఉన్నప్పటికీ కూడా ఒక క్రీడా మైదానంలో క్రీడాకారులకే ఎలాంటి వర్గం కానీ కులం కానీ ఏది ఉండదు. క్రీడా స్ఫూర్తితో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం నుంచి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన పిఈటి వారి సంఘ పరంగా కానీ మా డిఓ గారు కానీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మేము వారికి మనవి చేసుకుంటున్నాం, పిల్లలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా సొంత టిఫిన్ బాక్స్ తెచ్చుకోమని చెప్పినాడ. మేమే ఇప్పుడు అడుగుతున్నాం పిఈటి గారిని ఇంటి నుంచి సొంత బాక్స్ టిఫిన్ బాక్స్ తీసుకొచ్చుకొని క్రీడల్లో పాల్గొనమని చెప్పినాడ. దయచేసి ఇక్కడ నేను రిపుగా ఉన్నా, మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా చైర్మన్ ఉన్నాడు, ఇక్కడ వైస్ చైర్మన్ ఉన్నారు, మీరందరూ చెప్తే మేము భోజనం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, పిల్లలందరూ కూడా. ఎందుకంటే మా పిల్లలు మన పిల్లలు ఎక్కడో ఉదయం పొద్దున్న లేచి టిఫిన్ బాక్స్ పట్టుకుని వచ్చి మన మధ్యాహ్నం క్రీడాకారులు పాల్గొని మన ఆ టిఫిన్ బాక్స్ భోజనం చేసి పోరాడే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మన పీటికి సంబంధించిన వాళ్ళు బాధ్యత తీసుకోండి. నేను విప్పుగా మరి గెలిచి ఎనిమిది నెలలు అవుతుంది మీ అందరి బాధ్యత, ఇక్కడ ధరంపూర్ ప్రజలతో నా బాధ్యత. ఎందుకంటే మీ క్రీడా మైదానం నుంచే రాజకీయ నాయకునైనాను, ఎందుకంటే క్రీడాపరంగా నాకు చాలా గౌరవం. మరి ఆ గౌరవంతో ఇప్పుడే మా పీటి గారిని మా డిఓ గారిని అడిగాను, సార్ గత ప్రభుత్వం 2000 ఇచ్చేది ఇప్పుడు 4000 ఇస్తున్నారు సార్, అంతకుమించి వేరే ప్రభుత్వ పరంగా మాకు సపోర్ట్ ఇస్తారని పట్టున్నారు మా డిఓ గారికి చెప్తున్నాం. మేము ఇక్కడ ప్రజలతో ఎన్నికపోటా ఈ జిల్లా సంబంధించిన ప్రజాప్రతినిధులం, మేము తప్పకుండా మన పిల్లలకు సంబంధించిన విషయంలో మా శక్తి కొంత మేము వారికి ఏ విధమైనటువంటి క్రీడాపరంగా కానీ ఇంకా అన్ని విధాలు కూడా అండగా ఉండగా జిల్లా వ్యాప్తంగా అయితే జగిత్యాల జిల్లా అంటే తెలంగాణ రాష్ట్రంలో పేరు పోయినటువంటి జిల్లా. మరి ఆ పేరున్నటువంటి జిల్లాకు మరి క్రీడాపరంగా ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ ప్రతిభను చూపెట్టి రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చుకునే విధంగా ఆ పీఈటీలు కూడా వారు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి
ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా, దయచేసి ఎందుకు ఎక్కువ టైం తీసుకోకుండా చాలా మంది పిల్లలు ఎండలో నిలబడ్డారు. దయచేసి మన డిఓ గారికి చెప్తున్నా, ఒక టెంట్ భవిష్యత్తులో ముంగట టెంట్ కూడా అయిపోయింది, పిల్లలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఎక్కడ ఇన్కన్వీనియంట్ కాకుండా చూడండి. ఆర్థికంగా మీకు ఏమైనా భారం ఉంటే జిల్లా కలెక్టర్ గారితో నేను మాట్లాడతాం, ప్రజాప్రతిని మాట్లాడతాం. ఇక ఆర్థికంగా డబ్బులు కూడా వ్యక్తిగతంగా రిలీజ్ చేపిస్తాం ప్రభుత్వ పరంగా, ఎందుకంటే మన పిల్లలు కాబట్టి, మన గ్రామాలకి వచ్చిన పిల్లలు కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలని మనం చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ కంటే ప్రభుత్వ పరంగా మన గవర్నమెంట్ విప్పుగా ప్రభుత్వం ద్వారా ఉన్నా, శాసనసభ్యుగా ఉన్నాను, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, పెద్ద శ్రీవన్ రెడ్డి గారు ఉన్నాను, ఇక్కడ వైస్ చైర్మన్ గారు ఉన్నారు, కౌన్సిలర్ మేము అందరం ఉన్నాం. మన ప్రాంతంలో జరిగే ఇంత పెద్ద ఎత్తున చేసిన క్రీడాక పరంగా మీకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా మేము బాధ్యత తీసుకుంటాం అనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 18 మండలాలకి వెళ్ళి వచ్చినటువంటి మా సోదరి మండలకు సోదరులకు మా స్పోర్ట్స్మెన్ స్పిరిట్తోని మీరు యొక్క క్రీడాలో పాల్గొని మన జిల్లాకు పెద్ద ఎత్తున మంచి పేరు వచ్చే విధంగా రాష్ట్ర స్థాయిలో మీరు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటూ, మీ లక్ష్మణ్ కుమార్గా, మీ అన్నగా, మీ ధర్మపురి శాసనసభ్యుడుగా, ప్రభుత్వ విప్పుగా రాబోయే కాలంలో ఈ జిల్లాకు సంబంధించిన క్రీడాపరంగా ఇక్కడ పీఈడీసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఏది కోరినా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మనకు మా భవిష్యత్తులో క్రీడాపరంగా మీరు ఏ సలహా సూచన ఇచ్చినా కూడా మేము తీసుకుంటాం. Boys and girls, 24-25, with loyal competitions, respecting the rules and regulations, which govern them. ఇంటర్నేషనల్ ప్రైవేట్ ఇండియా హెర్బలైఫ్ న్యూట్రిషన్ సంస్థ వారు నిర్వహించిన వరల్డ్ వైడ్ వర్క్అవుట్లో భాగంగా కాకినాడ రాయుడుపాలెంలో గల రామ్ కాంచన వెల్నెస్ వరల్డ్ టీమ్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది ఈ వర్కౌట్ సెషన్లో పాల్గొన్నారు. సీనియర్ కోచ్ రామ్ కాంచన మాట్లాడుతూ, ప్రస్తుత తరుణంలో ఒబేసిటీ మరియు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రతిరోజు వ్యాయామం, జీవన శైలి మరియు ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనడం ద్వారా మంచి ఆరోగ్యం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒకే రోజు ఒకే సమయంలో ప్రపంచ దేశాల్లో సుమారు 90 పైగా ఉన్న సంస్థ యొక్క క్లయింట్స్ అందరూ పాల్పంచుకున్నారని తెలిపారు. చిన్న వయసు నుండి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళం. మా కుటుంబం ఆంజనేయ స్వామికి పరమ భక్తులం. అన్ని మతాలను ఈ దేశం సమానంగా తీసుకుంది. వైసీపీలో హిందువులే దేవాలయాలకు నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదు. భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల వెళ్ళి హైడ్రా క్రియేట్ చేస్తున్నాడు. విచారణకు రావాలి అంటే వైవి సుబ్బారెడ్డి రికార్డ్స్ కావాలి అంటున్నాడు. మీరు మాకు ఇచ్చారా? వైవి సుబ్బారెడ్డి విచారణకు సిద్ధంగా ఉండాలి. ధర్మారెడ్డి ఇష్టానుసారంగా ఎలా వ్యవహరించాడో నేను దర్శనానికి వెళ్ళినప్పుడు చూసా. ధర్మారెడ్డి అడ్రస్సే లేడు. ఇంత జరుగుతుంటే ఏమయ్యాడు? కొడుకు చనిపోతే నిబంధనలకు విరుద్ధంగా తిరుమలకు వెళ్ళాడు. వైఎస్ జగన్ నేను బ్లేమ్ చేయడం లేదు. తప్పు జరిగితే ఒప్పుకోవాలి కదా, తిరుమలతో ఆటలు ఆడతారా? అన్ని ఆధారాలు ఉన్నాయి. నన్ను విమర్శించే వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, గొడవ పెట్టుకోవాలి అంటే ఎంత గొడవకి అయినా సిద్ధం. సెక్యులరిజం అనేది ఒక సైడ్ ఉంటే కుదరదు, అన్ని సైడ్ల నుండి ఉండాలి. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే, నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో
నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు ఇట్స్ ఎ టూ వే నాట్ వన్, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, యు నో దట్. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక అగ్నిమాపక కేంద్రం ఎదురుగా ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మండల పరిషత్ నిధులు 10 లక్షలు పెంచించి కోనేటి వీధిలో గల ఎస్వీఎస్ అప్పలరాజు ఇంటి ఎదురుగా పాత మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాలను సర్వంగా సుందరంగా తీర్చిదిద్ది వంటగది, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, స్టోర్ రూమ్ వసతులతో ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం హాస్టల్ విద్యార్థులందరికీ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సమకూర్చిన ప్లాస్టిక్ చాపలు ఎమ్మెల్యే నెహ్రూ అందించారు. ఎస్వీఎస్ అప్పలరాజు, మరిశెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్త కొండబాబు, బచ్చల సుధీర్ గదులను ప్రారంభించారు. ఎందుకంటే ఎస్సీ సమాజ వర్గానికి చెందినటువంటి పిల్లలకి పరిశుభ్రమైనటువంటి టెంపరీ హాస్టల్ను మనం నిర్మాణం చేసుకున్నాం. అంటే ఓ స్కూల్ బిల్డింగ్ కొత్తగా నిర్మాణం చేయడంలో ఈ బిల్డింగ్ ఖాళీగా ఉంది. దీనికి 10 లక్షల రూపాయలు పెట్టి రిపేర్లు చేయించి మండల గ్రాంట్ 10 లక్షలు కూడా మండల గ్రాంట్ తోటి రిపేర్ చేయించి పడిపోతున్నటువంటి బిల్డింగ్ నుంచి పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రాణాపాయ పరిస్థితులు లేకుండా పరిశుభ్రంగా ప్రశాంతంగా అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ వాళ్ళు మంచి చదువు చదువుకోవాలి అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ అంత స్థాయికి ఎదగకపోయినా దరిదాపుల్లోకి వెళ్ళి వీళ్ళందరూ మంచి విజ్ఞానవంతులు కావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దానికి కావలసినటువంటి వనరుల్లో భాగంగా మన కొత్త కొండబాబు గారు ఇలా అడిగిందే తడుగుగా ఒక ఇన్వెర్టర్ని, అంటే 4 ఫ్యాన్లు 4 ట్యూబ్ లైట్లు పనిచేసే ఇన్వెర్టర్ని వెంటనే ఇప్పుడే తెప్పించేస్తాడు. కాబట్టి ఆయనకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జోగారావు గారు ఏం చేస్తారో చూద్దాం. 42వ వార్డు నందు టీడీపీ పార్టీ సాధించిన విజయాలు 100 రోజుల కార్యక్రమంలో ప్రజలకు వివరిస్తూ కార్యక్రమంలో సోమశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు టౌన్ టీడీపీ అధ్యక్షులు నాగరాజు, ఇన్ఛార్జ్ వల్లిమల్లెల పుల్లారెడ్డి కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్బంగా కల్లూరు అర్బన్ 32వ వార్డు ముజాఫర్ నగర్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 100 రోజుల పాలన విజయాలను ఇంటింటికి చేరుకుని ప్రజలకు వివరిస్తున్న పాండ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి మరియు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ మల్లెల రాజశేఖర్, అనంతరం ముజాఫర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే చరితారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి పిల్లల భోజన నాణ్యత విషయంలో పిల్లల్ని అడిగి తెలుసుకున్నారు. ముజాఫర్ నగర్ కాలనీలో ప్రజలు డ్రైనేజీ సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మున్సిపల్ అధికారులతో మాట్లాడి త్రాగునీరు మరియు డ్రైనేజీ సమస్యలు రాకుండా చేయాలని తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఈరోజు మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో సమావేశమైన టీటీడీ ఈవో శ్రీ జే శ్యామలరావు గత పాలక మండలి హయాంలో తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన అంశంపై వివరాలు తెలియజేశారు.
ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంకు చెందిన దొంతు పద్మ అనే భక్తురాలు ఈ నెల 19న బంధువులతో తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. బంధువులకు ప్రసాదం పంచేందుకు లడ్డుకు తీయగా ప్రసాదంలో కనిపించిన పొగాకు పొట్లం కనిపించింది. శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు కనిపించడంతో ఆశ్చర్యానికి గురైన భక్తురాలు పద్మ పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో పొగ కనిపించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తురాలు శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రానికి గురి చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్న భక్తురాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.